హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్ ప్రాబ్లం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో ఒక ప్రాబ్లం డిస్కస్ చేయడం జరిగింది. ప్రాబ్లం స్టార్ట్ చేస్తాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ స్టోర్ లెడ్జర్ అకౌంట్ అండర్ సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్. 2010 డిసెంబర్ 1st రిసీవ్డ్ 1000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 20 పర్ యూనిట్. డిసెంబర్ 4th రిసీవ్డ్ 600 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 24 పర్ యూనిట్. డిసెంబర్ 10th ఇష్యూడ్ 1400 యూనిట్స్. డిసెంబర్ 12th రిసీవ్డ్ 800 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 28 పర్ యూనిట్. డిసెంబర్ 15 ఇష్యూడ్ 600 యూనిట్స్. డిసెంబర్ 28th రిసీవ్డ్ 1000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 22 రూపీస్ పర్ యూనిట్. డిసెంబర్ 31st ఇష్యూడ్ 400 యూనిట్స్. ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాబ్లం ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. ప్రొఫార్మా చూస్తూ ప్రాబ్లం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ప్రొఫార్మా స్టోర్ లెడ్జర్ అకౌంట్ సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్. ఇలా హెడ్డింగ్ రాయాల్సి ఉంటుంది, స్టోర్ లెడ్జర్ అకౌంట్ సింపుల్ యావరేజ్ ప్రైస్ మెథడ్. సో ప్రొఫార్మా డేట్ పర్టిక్యులర్స్ రిసిప్ట్ ఇష్యూడ్ బ్యాలెన్స్ ఈ విధంగా ప్రొఫార్మా ఉండడం జరుగుతుంది. డేట్ కాలంలో డేట్ ఇయర్ రాయడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాము, డేట్ పర్టిక్యులర్స్ రిసిప్ట్ ఇష్యూడ్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి డిసెంబర్ 1, 2010 రిసీవ్డ్ 1000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 20 పర్ యూనిట్. రిసీవ్డ్ 1000 యూనిట్స్. రిసీవ్డ్ 1000 యూనిట్స్ అంటే ఇమీడియట్గా మనము పర్టిక్యులర్స్ కాలంలో 2తో స్టార్ట్ చేసి 2 పర్చేజ్ అని రాస్తూ లేదా 2 రిసీవ్డ్ అని రాస్తూ పర్టిక్యులర్స్ కాలంలో రాస్తూ రిసిప్ట్ కాలంలో క్వాంటిటీ రేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో 2010 డిసెంబర్ 1st 2 రిసీవ్డ్ రిసిప్ట్ కాలంతో 1000 క్వాంటిటీ రేట్ 20 రూపీస్. క్వాంటిటీ రేట్ మల్టిప్లై చేస్తే అమౌంట్ రావడం జరుగుతుంది. రఫ్ క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. 1000 క్వాంటిటీ రేట్ 20 రూపీస్ మల్టిప్లై చేస్తే 20,000 రూపీస్ రావడం జరిగింది. 20,000 రూపీస్ అమౌంట్ కాలంలో చూపించడం జరుగుతుంది. సో మనకు క్లియర్గా అర్థమైంది. మరొకసారి చెప్తున్నాను, రిసిప్ట్ కాలంలో 1000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 20 పర్ యూనిట్ అంటే ఇమీడియట్గా రిసిప్ట్ కాలంలో మనము యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రేట్ మల్టిప్లై చేసి అమౌంట్ కాలంలో వేయాలి. పర్టిక్యులర్స్ కాలంలో 2 రిసీవ్డ్ అని రాయాల్సి ఉంటుంది. సో ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశామో క్వాంటిటీ ఎంటర్ చేయాలి. 1000 క్వాంటిటీ అంటే బ్యాలెన్స్ కాలంలో క్వాంటిటీ ఎంటర్ చేయాలి. 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఎంటర్ చేయాలి బ్యాలెన్స్ కాలంలో. అదేవిధంగా అమౌంట్ 20,000 అమౌంట్ ఎంటర్ చేయాలి, రేట్ ఎంటర్ చేయకూడదు. ఇది జాగ్రత్తగా గుర్తించండి. క్వాంటిటీ 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ బ్యాలెన్స్ కాలంలో వేస్తాము, అమౌంట్ 20,000 అమౌంట్ కాలంలో ఇస్తాము, రేటు మాత్రము వేయకూడదు. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. డిసెంబర్ 4th రిసీవ్డ్ 600 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 24 పర్ యూనిట్. సో 600 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 24 పర్ యూనిట్. సో రిసీవ్డ్ అని మనకి ట్రాన్సాక్షన్ రావడం జరిగింది. సో డేట్ కాలంలో డేట్ చూపించడం జరుగుతుంది. డేట్ డిసెంబర్ 4th 2తో స్టార్ట్ చేయాలి. పర్చేజెస్ కానీ రిసిప్ట్ కానీ మనకి ట్రాన్సాక్షన్లో చూపిస్తే డైరెక్ట్గా పర్టిక్యులర్స్ కాలంలో 2 రిసీవ్డ్ అని రాస్తూ రిసిప్ట్ కాలంలో 600 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఎంటర్ చేస్తాము, రేట్ 24 రూపీస్ రేట్ ఎంటర్ చేస్తాము. అదేవిధంగా అమౌంట్ కాలంలో క్వాంటిటీ రేట్ మల్టిప్లై చేసి అమౌంట్ వేయాల్సి ఉంటుంది. అమౌంట్ 14,400. క్రాస్ వెరిఫికేషన్ చూద్దాము. 600
ఇంటూ 24 రూపీస్ మల్టిప్లై చేస్తే 14,400 అమౌంట్ రావడం జరిగింది. ఈ 14,400 అమౌంట్ కాలంలో చూపించడం జరిగింది. అదేవిధంగా బ్యాలెన్స్ కాలంలో మనము ఏ విధంగా చూపించాలి అనంటే క్వాంటిటీ 1 డిసెంబర్ 1,000 క్వాంటిటీ రావడం జరిగింది, 4 డిసెంబర్ 600 క్వాంటిటీ రావడం జరిగింది స్టోర్స్కి. సో ఈ 2 యాడ్ చేసి మనము బ్యాలెన్స్ కాలంలో 1,600 క్వాంటిటీ చూపించాల్సి ఉంటుంది. అంటే 1,000 + 600 = అనంటే క్వాంటిటీ బ్యాలెన్స్ కాలంలో 1,600 చూపించాలి. అదేవిధంగా అమౌంట్ కాలంలో 20,000 + 14,400 యాడ్ చేస్తూ అమౌంట్ కాలంలో బ్యాలెన్స్ చూపించాలి, 34,400. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. 20,000 + 14,400 యాడ్ చేసి బ్యాలెన్స్ కాలంలో చూపించాల్సి ఉంటుంది 4 డిసెంబర్. సో 4 డిసెంబర్ మనము బ్యాలెన్స్ కాలంలో 34,400 చూపించడం కూడా జరిగింది. సో క్లియర్గా అర్థమైంది. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడడం జరుగుతుంది. డిసెంబర్ 10th ఇష్యూడ్ 1,400 యూనిట్స్. మరొకసారి 10th డిసెంబర్ ఇష్యూడ్ 1,400 యూనిట్స్. 1,400 యూనిట్స్ స్టోర్ నుండి ఇష్యూ చేయడం జరిగింది. సో యాక్చువల్గా బ్యాలెన్స్ క్వాంటిటీ స్టోర్లో ఎంత ఉండడం జరిగింది మనకి, 1,600 యూనిట్స్ ఉండడం జరిగింది. అదేవిధంగా అమౌంట్ 34,400. సో ఇప్పుడు మనం ఇష్యూ చేయాల్సి ఉంటుంది. డేట్ కాలంలో డేట్ ఎంటర్ చేస్తాము, డిసెంబర్ 10th. సో ఎప్పుడైతే ఇష్యూ చేస్తామో పర్టిక్యులర్స్ కాలంలో బై ఇష్యూతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. బై ఇష్యూడ్ క్వాంటిటీ 1,400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ అని రాయాల్సి ఉంటుంది పర్టిక్యులర్స్ కాలంలో. అదేవిధంగా ఇష్యూ కాలంలో 1,400 యూనిట్స్ మనం చూపిస్తూ ఈ 1,600 యూనిట్స్లో నుండి 1,400 యూనిట్స్ ఇష్యూ చేయాలి. 1,600 యూనిట్స్లో నుండి 1,400 ఇష్యూ చేస్తే బ్యాలెన్స్ 200 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 22 రూపీస్ రేట్ ఎలా వచ్చింది అంటే ఈ రేట్ డిసెంబర్ 1st రేట్ అదేవిధంగా డిసెంబర్ 4th రేట్ 2 యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ ప్రైస్ రావడము జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ 1st ప్రైస్ డిసెంబర్ 4th ప్రైస్ మనము యాడ్ చేయాల్సి ఉంటుంది. 20 + 24 = 44 బై 2 చేయాలి, ఎందుకంటే 2 ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి బై 2 చేస్తాము. సో 44 బై 2 చేస్తే 22 రావడము జరిగింది. సో యావరేజ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 23 రేటు రావడం జరిగింది. ఈ 1,400 క్వాంటిటీ ఇంటూ రేట్ 22 ప్రైస్తో మల్టిప్లై చేస్తే అమౌంట్ 30,800 రావడము జరుగుతుంది. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేద్దాం. 1,400 ఇంటూ ప్రైస్ 22 మల్టిప్లై చేస్తే 30,800 రావడం జరిగింది. 30,800 మల్టిప్లై చేస్తే ఏది మల్టిప్లై చేస్తాము, క్వాంటిటీ ఇంటూ రేట్ మల్టిప్లై చేస్తే అమౌంట్ 30,800 రావడం జరిగింది. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ 34,400 నుండి 30,800 డిడక్ట్ చెయ్యాలి. సో 34,400 -30,800 చేస్తే 3,600 రావడం జరిగింది. ఈ 3,600 బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్. ఎందుచేత అనంటే ఆల్రెడీ మనము 1,600 నుండి 1,400 క్వాంటిటీ ఇష్యూ చేశాము, రిమైనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ 200 ఉండడం జరిగింది. 34,400 నుండి 30,800 ఇష్యూ చేస్తే 3,600
బ్యాలెన్స్ అమౌంట్ ఉండడం జరిగింది. అదేవిధంగా యావరేజ్ ప్రైస్ ఫస్ట్ ప్రైస్ సెకండ్ ప్రైస్ యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ ప్రైస్ 22 రూపీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం క్లియర్గా ఇష్యూ చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డిసెంబర్ 12th రిసీవ్డ్ 800 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 28 పర్ యూనిట్. రిసీవ్డ్ 800 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 28 పర్ యూనిట్ రిసీవ్డ్ చేసుకోవడం జరిగింది. స్టోర్స్కి 800 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రావడం జరిగింది. సో మనము డేట్ కాలంలో డేట్ ఎంటర్ చేస్తాము, పర్టికులర్స్ కాలంలో పర్టికులర్స్ కూడా చూపించడం జరుగుతుంది. డేట్ 12th December 2 రిసీవ్డ్, ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైతే రిసీవ్డ్ చేసుకుంటారో స్టోర్కి 2తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 2 రిసీవ్డ్, క్వాంటిటీ 800 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ, అదేవిధంగా రేట్ 28 రూపీస్ రేటు, క్వాంటిటీ రేటు మల్టిప్లై చేస్తే అమౌంట్ 22,400 రావడము జరిగింది. క్రాస్ వెరిఫికేషన్ చేద్దాము. 800 x 28 రూపీస్ మల్టిప్లై చేస్తే 22,400 రావడం జరిగింది. 22,400 అమౌంట్ కాలంలో చూపిస్తాము. అదేవిధంగా ఇప్పుడు 200 బ్యాలెన్స్ క్వాంటిటీ ఉంది, ఈ 200కి 800 ప్లస్ చేస్తే మనకి 1,000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ బ్యాలెన్స్ ఉండడం జరుగుతుంది స్టోర్స్లో. అదేవిధంగా 22,400 అమౌంట్కి 3,600 యాడ్ చేస్తే 26,000 బ్యాలెన్స్ అమౌంట్ స్టోర్లో ఉండడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. ఆల్రెడీ బ్యాలెన్స్ 200 క్వాంటిటీ ఉండడం జరిగింది. ఈ 200 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీకి 800 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ యాడ్ చేస్తే 1,000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రావడం జరిగింది. అదేవిధంగా బ్యాలెన్స్ 3,600 అమౌంట్ ఉండడం జరిగింది. ఈ 3,600కి 22,400 యాడ్ చేస్తే 26,000 అమౌంట్ రావడము జరిగింది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ 28th December రిసీవ్డ్ 1,000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ 22 రూపీస్ పర్ యూనిట్. సో ఇప్పుడు ఈ 28th December రిసీవ్డ్ చూసే ముందు మనము డిసెంబర్ 15 చూడాలి. డిసెంబర్ 15 ఇష్యూడ్ 600 యూనిట్స్. సో 12th December 800 యూనిట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము. 15th December ఇష్యూడ్ 600 యూనిట్స్. సో 15th December ఇప్పుడు ట్రాన్సాక్షన్ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది స్టోర్ లెడ్జర్లో. సో ఇప్పుడు 15th ట్రాన్సాక్షన్ ఎంటర్ చేస్తాము. డేట్ కాలంలో డేట్ డిసెంబర్ 15, పర్టికులర్స్ కాలంలో ఎప్పుడైతే ఇష్యూ చేస్తామో పర్టికులర్స్ కాలంలో బైతో స్టార్ట్ చేయాలి ఇష్యూస్ అన్నీ కూడా. బై ఇష్యూడ్ 600 యూనిట్స్. సో 600 యూనిట్స్ ఇష్యూ చేయాలి. ఆల్రెడీ స్టోర్లో 1,000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఉండడం జరిగింది. ఈ 1,000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ నుండి 600 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ కాలంలో చూపించాల్సి ఉంటుంది. ఇష్యూ కాలంలో క్వాంటిటీ 600 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ, బ్యాలెన్స్ ఆఫ్ క్వాంటిటీ 1,000 ఉండడం జరిగింది. ఈ 1,000 క్వాంటిటీ నుండి 600 క్వాంటిటీ ఇష్యూ చేశాక బ్యాలెన్స్ స్టోర్లో 400 యూనిట్స్ ఉండడం జరుగుతుంది. సో క్లియర్గా అర్థమైందనుకుంటా. 1,000 క్వాంటిటీ నుండి 600 క్వాంటిటీ ఇష్యూ చేశాక 400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ స్టోర్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనము ప్రైజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనంటే, ఇప్పుడు ఇష్యూ ప్రైజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే, ఆల్రెడీ డిసెంబర్ 4th కి 600 యూనిట్స్ మనకు రావడం జరిగింది. 600 యూనిట్స్లో నుండి మనం 400 ఇష్యూ చేశాము, రిమైనింగ్ 200 ఉండడం జరిగింది. సో అందుకని ఈ 24 ప్రైజ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 28 రూపీస్ ప్రైస్ కూడా తీసుకుంటాము. ఎందుచేత అంటే డిసెంబర్ 12 800 యూనిట్స్ రావడం జరిగింది స్టోర్కి. సో అందుకని
24-28 ప్రైజ్ తీసుకోవడం జరుగుతుంది. డిసెంబర్ ప్రైజ్ కన్సిడర్ చేసుకోము. ఎందుచేత అంటే డిసెంబర్ ఫస్ట్ 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ స్టోర్కి రావడం జరిగింది. ఫోర్త్ అదేవిధంగా డిసెంబర్ టెన్త్కి 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఇష్యూ చేశాము. అంటే 1000 యూనిట్స్ ఇష్యూ చేసినట్లే. సో అందుకని 1000 యూనిట్స్ ఇష్యూ చేసినట్లు కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి ఈ డిసెంబర్ ఫస్ట్ రేట్ కన్సిడర్ చేసుకోము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ అంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ యావరేజ్ ప్రైస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనంటే, ఇందాక నేను చెప్పినట్లు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాడు జరిగిన 2024 ప్రైస్ తీసుకుంటాము. అదేవిధంగా 28th ప్రైస్ తీసుకుంటాము. 28th ప్రైస్ ఇక్కడ డిసెంబర్ 12th ప్రైస్, డిసెంబర్ 4th ప్రైజు తీసుకోవడం జరుగుతుంది. ఈ డిసెంబర్ 15th ఇష్యూ చేసే అటువంటి యూనిట్స్ ఆఫ్ గూడ్స్కి. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. ఇక్కడ 24 + 28 = ఒకసారి క్యాలిక్యులేటర్లో చూద్దాము. 24 + 28 = 52 / 2తో డివైడ్ చేస్తే 26 యావరేజ్ ప్రైస్ రావడము జరిగింది. సో ఇక్కడ 15th నాడు 26 యావరేజ్ ప్రైస్ మనకి రావడము జరిగింది. యావరేజ్ ప్రైస్ 26. సో ఇప్పుడు ఈ 600 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రేట్ 26 రేట్ మల్టిప్లై చేస్తే 15,600 రావడం జరిగింది. క్రాస్ వెరిఫికేషన్ చేద్దాము. సో 600 × 26 మల్టిప్లై చేస్తే 15,600 రావడం జరిగింది. 15,600 బ్యాలెన్స్ కాలంలో అమౌంట్ కాలంలో చూపించడం జరిగింది. ఆల్రెడీ బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ? 26,000 బ్యాలెన్స్ ఉండడం జరిగింది. సో బ్యాలెన్స్ 12th డిసెంబర్ నాడు 26,000 బ్యాలెన్స్ అమౌంట్ ఉండడం జరిగింది. ఈ 26,000లో నుండి 15,600 ఇష్యూ చేయాలి అమౌంట్. అలా ఇష్యూ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ 10,400. క్లియర్గా అర్థమైందనుకుంటా. 600 × 26 రూపీస్ మల్టిప్లై చేస్తే 15,600 రావడం జరిగింది. సో ఈ 15,600 26,000లో నుండి డిడక్ట్ చేస్తే బ్యాలెన్స్గా ఉన్నటువంటి అమౌంట్ 10,400. ఇప్పుడు 1000 యూనిట్ల నుండి 600 ఇష్యూ చేస్తే బ్యాలెన్స్గా ఉన్నటువంటి క్వాంటిటీ 400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాము. 15 తర్వాత 28th డిసెంబర్ రిసీవ్డ్ 1000 యూనిట్స్ అట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 22 పర్ యూనిట్. సో రిసీవ్డ్ 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రేట్ 22 రూపీస్ పర్ యూనిట్. సో ఇప్పుడు మనము 28th డేట్ కాలంలో డిసెంబర్ 28 పర్టికులర్స్ కాలంలో రిసీప్ట్ అన్నీ కూడా 2తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2 రిసీవ్డ్ 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ రేట్ 22 రూపీస్. సో క్వాంటిటీ రేట్ మల్టిప్లై చేస్తే అమౌంట్ 22,000 రావడము జరిగింది. సో ఇప్పుడు 400 క్వాంటిటీ బ్యాలెన్స్గా ఉంది ప్లస్ 1000 గూడ్స్ స్టోర్స్కి రావడం జరిగింది. సో అందుకని ఈ 1400కి యాడ్ చేస్తే 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ బ్యాలెన్స్గా ఉండడం జరిగింది స్టోర్లో. అదేవిధంగా 10,400 బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. 28th రోజు రావడం జరిగింది. సో ఈ 22,000 + 10,400 యాడ్ చేస్తే 32,400 అమౌంట్ కాలంలో బ్యాలెన్స్ కాలంలో చూపించడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. రిసీవ్డ్ అంటే గూడ్స్ రిసీవ్డ్ చేసుకోవడం జరిగింది స్టోర్స్కి. సో 1000 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ రిసీవ్ చేసుకున్నారు. రేట్ 22 రూపీస్, మల్టిప్లై చేస్తే 22,000 రావడం జరిగింది. ఈ 22,000 బ్యాలెన్స్ అమౌంట్ యాడ్ చేస్తే 32,400 బ్యాలెన్స్
అమౌంట్ రావడం జరిగింది. అదేవిధంగా 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీకి బ్యాలెన్స్ ఉన్నటువంటి 400 యాడ్ చేస్తే 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ బ్యాలెన్స్లో చూపించడం కూడా జరిగింది. సో మీకు క్లియర్గా అర్థమైంది, మనము ఎప్పుడైతే ఇష్యూ చేస్తామో యావరేజ్ ప్రైస్ ఫైండ్అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కన్సిడర్ చేసుకుంటాము. అందుకని డిసెంబర్ 1 1000 యూనిట్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఇక్కడ 1400 ఇష్యూ చేశారు కాబట్టి మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్ ప్రిపేర్ చేసేటప్పుడు 20 రూపీస్ ప్లస్ 24 తీసుకున్నాము. నెక్స్ట్ ఇష్యూ చేసేటప్పుడు 24, 28 తీసుకున్నాము. ఎందుచేత అనంటే ఇక్కడ ఆల్రెడీ 1400 ఇష్యూ చేశారు కాబట్టి 1000 రూపీస్ అవుట్ అంటే ఎక్స్క్లూడ్ చేయడము జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ 31 ఇష్యూడ్ 400 యూనిట్స్ ఇష్యూ చేయడం జరిగింది డిసెంబర్ 31. సో ఇప్పుడు చూడండి, డిసెంబర్ 31 ఇష్యూస్ అన్నీ బైతో స్టార్ట్ చేయాలి. పర్టికులర్స్ కాలంలో బై ఇష్యూడ్ 400 యూనిట్స్, సో ఇష్యూ కాలంలో 400 యూనిట్స్ చూపిస్తాము. బ్యాలెన్స్ ఉన్నటువంటి క్వాంటిటీ వచ్చేసి 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ. ఈ 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ నుండి 400 ఇష్యూ చేస్తే బ్యాలెన్స్గా ఉన్నటువంటి క్వాంటిటీ 1000. సో అదేవిధంగా ఇప్పుడు యావరేజ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 1400 ఉండడం జరిగింది. సో 1400 అనంటే మనము ఇక్కడ 1000 ఉంది కాబట్టి అంటే బ్యాలెన్స్ 12th నాడు 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఉండడం జరిగింది. అందుచేత 28 ప్రైస్ తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ రిసీవ్డ్ 28th డిసెంబర్ 1000 యూనిట్స్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి 28 రూపీస్ అండ్ 22 రూపీస్, ఈ 2 ప్రైజెస్ కన్సిడర్ చేసుకుంటాము. ఎందుచేత అనంటే బ్యాలెన్స్ ఉన్నటువంటి క్వాంటిటీ ఈ రెండిటికి సంబంధించినటువంటిది. సో అందుకని మనము 28 రూపీస్ ప్లస్ 22 రూపీస్ బై 2 చేయడం జరుగుతుంది. 28 ప్లస్ 22 = 50 బై 2 చేస్తే 25 యావరేజ్ ప్రైజ్ రావడం జరిగింది. సో ఎందుచేత నేను ఈ 2 ప్రైజెస్ 28, 22 ప్రైజెస్ తీసుకున్నాను అని అంటే ఆల్రెడీ 600 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఇష్యూ జరిగింది, 1000 యూనిట్స్ ఆఫ్ గూడ్స్ ఇష్యూ చేయడం జరిగింది. అందుచేత ఇక్కడ 800 గూడ్స్ సంబంధించినది బ్యాలెన్స్ ఉండడం జరిగింది కాబట్టి 28 and 22 ప్రైజు తీసుకోవడము జరిగింది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. సో ఇప్పుడు 400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ రేట్ 25 మల్టిప్లై చేస్తే 10,000 అమౌంట్ రావడము జరిగింది. సో ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్నటువంటి అమౌంట్ 32,400. ఈ 32,400లో నుండి 10,000 రూపీస్ ఇష్యూ చేయాలి. సో 32,400లో నుండి 10,000 ఇష్యూ చేస్తే 22,400 బ్యాలెన్స్ ఉండడము జరిగింది. ఇప్పుడు 1400 క్వాంటిటీ బ్యాలెన్స్ ఉంది. 1400 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ నుండి 400 ఇష్యూ చేస్తే 1000 యూనిట్స్ ఆఫ్ క్వాంటిటీ బ్యాలెన్స్ ఉండడం జరిగింది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. సో ఈ 10,000 ఎలా వచ్చిందంటే 400 × 25 మల్టిప్లై చేస్తే 10,000 రావడము జరిగింది. సో ఈ విధంగా సింపుల్ యావరేజ్ ప్రైజ్ మెథడ్ మనం క్యాలిక్యులేట్ చేయడము జరుగుతుంది. సో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా. ఈ విధంగా మనము ప్రాబ్లము ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.